in the given figure, O is the center of the circuit and angle AOB is equal to 100 degrees. Angle AOB is equal to 100 degrees. Find angle ADB and again. ఇక్కడ ఒక చిన్న విషయం తెలియాలి మీకు. ఏఓబి అంటే ఈ యాంగిల్ కదా, ఇదేనా యాంగిల్. మరి రిమైనింగ్ యాంగిల్ ఏమంటారు ఎవరికైనా తెలుసా? రిఫ్లెక్స్ యాంగిల్ ఏమంటారు. ఎందుకంటే ఇదంతా 360 degrees ఉంటుంది. ఇది 100 అవుతే మిగిలింది ఎంత అవుద్ది? 260. ఎంత అవుతుంది? 260 అవుతుంది. So angle AOB is equals to given how much Nanna? 100 degrees. Reflex angle AOB is equals to din ne reverse lo sadavan raapothe. Reflex angle ela avutha? BOA is equals to 360 minus 100, that is equal to 260. Okay. ఈ యాంగిల్ ఎప్పుడు ఈ యాంగిల్ మీద డబుల్ ఉంటుందని మనం చూడదు, అవునా కదా? ఈ యాంగిల్ ఆల్వేస్ ఈజ్ డబుల్ ఆఫ్ దిస్ యాంగిల్ అని మనకు తెలుసు కదా. మామూలుగా ఫైండ్ అవుట్ చేద్దాం, మనకి అంత పెద్ద ఏం ఉపయోగం లేదు. యాంగిల్ ఏఓబి ఇంకే ఏఓబి యాంగిల్ సబ్టెండెడ్ అట్ ఇట్ సెంటర్ ఈజ్ డబుల్ యాంగిల్ సబ్టెండెడ్ బై ద రిమైనింగ్ ఆర్క్. అంటే ఏఓబి ఈజ్ ఈక్వల్ టు 2 times యాంగిల్ సి. Isn't it or not? Yes, sir. AOB అనేది ఈ యాంగిల్ ఇక్కడ దీని మీద చేసే దానికన్నా డబుల్ ఉంటుంది. అంటే యాంగిల్ సీన్ డబుల్ చేస్తే సరిపోతుంది. దీని వాల్యూ అంతా తెలుసు మనకి. యాంగిల్ AOB గివెన్ ఈజ్ ఈక్వల్ టు 2 times యాంగిల్ సి. ఇది ఎవరికి కలిసి ఏమవుతుంది? 100/2 is equal to angle C. ఇందులో సరిపోతుంది. Is equals to 50 degrees. Is it clear, amma? Yes, sir. కాని మనం పైనుంచి చూసినప్పుడు బిఏన్ ఆర్క్ ఇస్ ఎ రిఫ్లెక్స్ యాంగిల్ సబ్టెండెడ్ యాంగిల్ అట్ 260 degrees. ఈ ఆర్క్ తీసిన రిమైనింగ్ మన ఆర్క్ మీద చేసే యాంగిల్కి ఎప్పుడు ఎన్ని రెట్లు ఉంటుంది? డబుల్ ఉంటుంది. రివర్స్ నుంచి చూస్తే ఇది ఎప్పుడు దీన్ని డబుల్ చేస్తే సరిపోతుంది యాంగిల్ దీని, అవునా కదా? మనం ఫస్ట్ ఇయర్ మళ్ళీ యూజ్ చేసి యూజ్ చేయకూడదా? అదే ఇక్కడ రాసిన మళ్ళీ రిఫ్లెక్స్ యాంగిల్ బిఓఏ ఇస్ ఈక్వల్స్ టు 2 times యాంగిల్ డి అనే రాయచ్చు అయిపోయి, అంతే కదా? ఈ పెద్ద ఆర్క్ ఇక్కడేమో 260 degrees చేస్తుంది. ఇది ఎప్పుడు దేని మీద డబుల్ ఉంటుంది? దాని ఆపోజిట్ రిమైనింగ్ ఆర్క్ డి ఉంది కదా, డి మీద యాంగిల్కి డబుల్ ఉంటుంది. రాశాయి ఈ రిఫ్లెక్స్ యాంగిల్ ఎంత అక్కడ? 260 ఇస్ ఈక్వల్ టు 2 times డి. ఇది మల్టిప్లై చేయడానికి వస్తే ఏమవుతుంది అన్న? సో 260/2 ఇస్ ఈక్వల్స్ టు యాంగిల్ డి. ఇది ఇందులో ఏం సరిపోతుంది? 130. సో యాంగిల్ డి ఇస్ ఈక్వల్ టు ఎంత? 130 degrees. ఇది ఎందుకు చెప్పానంటే, నన్ను అడగకపోయినా ఎందుకు చెప్పానంటే, ఒక సర్కిల్ మీద 4 points ని మనం జాయిన్ చేస్తే ఏర్పడే క్వాడ్రిలేటర్ని సర్కిల్ మీద ఉన్నటువంటి 4 points జాయిన్ చేస్తే వచ్చే క్వాడ్రిలేటర్ని మనం ఏంటంటే సైక్లిక్ క్వాడ్రిలేటర్ అంటే. సైక్లిక్ క్వాడ్రిలేటర్ సమ్ ఆఫ్ ఆపోజిట్ యాంగిల్స్ మస్ట్ బి 180 degrees ఉంటుంది. యాంగిల్ సి ప్లస్ యాంగిల్ డి ఆల్వేస్ ఎంత ఉంటుంది? 180 degrees. సైక్లిక్ క్వాడ్రిలేటర్ ఆఫ్ సమ్ ఆఫ్ ఆపోజిట్ యాంగిల్స్ మస్ట్ బి 180 degrees. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎంత వచ్చింది? ఇది ఎంత వచ్చింది? ఇది 50 వచ్చింది, ఇది 130 వచ్చింది. 50 + 130 ఎంత? సరిపోయింది లేదు. అందుకోసమే మళ్ళీ చెప్పాను, ఇది యాక్చువల్గా డైరెక్ట్గా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను అన్న, ఏనండి, సర్కిల్ మీద ఏమన్నా 4 points ఇలా తీసుకుని ఇలా జాయిన్ చేసేసి నువ్వు ఈ యాంగిల్ ఈ యాంగిల్ మధ్య చేస్తే కంపల్సరీ రెండింటినీ యాడ్ చేస్తే 180 degrees అట్లా. Sum of opposite angles in a cyclic quadrilateral is always 180 degrees. అప్పుడు ఈ రెండింటిని యాడ్ చేస్తే ఎంత ఉంటుంది? 180 degrees. ఓ రైట్.